Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Tirupati tour lo em jarugutondi? Enduke confusion? TDP adhineta Chandrababu confusion lo unnara? Thane em cheyalanna vishayam pai ayana kinda meda padutunnara? తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఈ అనుమానానికి కారణంగా చెప్పాలి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైన తరువాత ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్న వాదనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇలాంటి వేళలో తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన పార్టీ చరిష్మాకు ఏమాత్రం ఢోకా లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలిలోనే ఏదో తేడా కనిపించింది. గతంలో మాదిరి కాన్ఫిడెంట్గా లేని ఆయన ప్రతి విషయంలోనూ ఒకలాంటి తొట్టుపాటు కనిపించినట్లుగా చెప్పాలి. పక్క ప్లాన్తో టూర్ సాగుతున్నా కొన్ని విషయాలలో ఆయన ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోలేదా అన్న సందేహానికి గురయ్యే పరిస్థితి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగిన ఆయన నేరుగా తిరుమలకు వెళ్లడం వరకు బాగానే ఉంది. తిరిగి వచ్చే వేళలో పార్టీ కార్యకర్తల కోరిక మేరకు వారి ఇళ్లకి వెళ్లి కాసేపు గడిపారు. చంద్రబాబు స్వయంగా రావడంతో వారి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అనంతరం తిరుపతి బయలుదేరిన వారు రేణిగుంటలోని స్టార్ హోటల్కు చేరుకున్నారు. అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడ ఆయన్ను పలువురు కలిశారు. స్టార్ హోటల్ ఆవరణలో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక వ్యానిటీ బస్ లోపలికి వెళ్లి భోజనం చేశారు. సాయంత్రం వరకు అందులోనే గడిపారు. తక్కువ మంది నేతలను మాత్రమే బస్సు లోపలికి అనుమతించారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే స్టార్ హోటల్లో గడిపిన ఆయన సమావేశాలకు మాత్రం తన బస్సును వాడుకోవడం వెనుక క్రొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కదలికల్ని ప్రభుత్వం అనుక్షణం గమనిస్తుందన్న విషయంతో పాటు తన వివరాలు ఎక్కడా లీక్ అవుతాయన్న ఆందోళన ఆయనలో ఉన్నట్లుగా చెప్పాలి. ఈ కారణంతోనే స్టార్ హోటల్ ఆవరణలో తన వ్యానిటీ వ్యాన్ ఉంచి అందులో మీటింగులు పెట్టుకోవడం గమనార్హం. ఓవైపు స్టార్ హోటల్ లగ్జరీని మిస్ కాకుండా ఉండడం, అదే సమయంలో వ్యానిటీ వ్యాన్లో ఉండడం ద్వారా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు. అంతేకాదు శ్రీకాళహస్తిలో ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆయన నిద్రపోయింది బస్సులోనే కావడం గమనార్హం. కాకుంటే శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయ ఆవరణలో బస్సు ఉంచి అందులో నిద్రపోవడం విశేషం. కాసింతసేపు రెస్ట్ తీసుకోవడానికి స్టార్ హోటల్ను వాడిన చంద్రబాబు రాత్రివేళ నిద్రపోయేందుకు మాత్రం తన సొంత వ్యానిటీని నమ్ముకోవడం విశేషం. ఇదంతా చూసినప్పుడు ఏదో తెలియని కన్ఫ్యూజన్ చంద్రబాబును వెంటాడుతోందని చెప్పక తప్పదు.